हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल एसएमएस तेलुगु लॉक्स। మనం ఇప్పుడు గానగాపూర్లోని సంగమ క్షేత్రం దగ్గరికి వచ్చేసాము. లాస్ట్ టైం వీడియోలో చూడండి, మీకు తెలియకపోతే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. సంగమ క్షేత్రం దగ్గరికి వచ్చాం కదా, వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది భీమా అమర్జ నది అండి. ఇక్కడ స్వామివారు స్నానం చేసుకొని ఇక్కడే రావి చెట్టు దగ్గర చేత తీరేవారంట. ఇంకా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బోటింగ్ కూడా ఉండేది, ఫుల్ వాటర్ ఉండేవి. కానీ ఈసారి వాటర్ లేవు, అంటే సమ్మర్ కదా తగ్గిపోయినట్టున్నాయి. గానగాపూర్ దర్శనం కంప్లీట్ అవ్వాలి అంటే మూడు ఉన్నాయండి. ఒకటి భక్తి స్థానం, రెండవది దత్త కర్మస్థానం, మూడవది వచ్చేసి ముక్తి స్థానం. భక్తి స్థానం అంటే మనకి సంగమ క్షేత్రం దగ్గర స్నానం చేసుకొని సంగమేశ్వరుని దర్శనం చేసుకోవడం భక్తి స్థానం. సెకండ్ వచ్చేసి దత్త కర్మస్థానం అంటే నిగూర్ణ మఠం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవడం. మూడవది ముక్తి స్థానం అని అంటే కల్లేశ్వర స్వామి దేవస్థానంని దర్శనం చేసుకోవడం. దీంతో మన గానగాపూర్ దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఈసారి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, అంటే చాలా లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. అందరూ కూడా వాటర్ చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికి. మేము కూడా అలాగే, అంటే మేము వచ్చేటప్పుడే స్నానం చేసుకొని వచ్చాము. సో అందుకని చెప్పేసి ఇంకా వాటర్ చల్లుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే చాలా వాటర్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ స్టెప్స్ అక్కడ వరకు వచ్చాయన్నమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే మనం ధ్యాన మందిరం దగ్గరికి వెళ్దాము. అక్కడ ఔదంబర వృక్షం ఉంటుంది. ఔదంబర వృక్షం అని అంటే రావి చెట్టు అండ్ మేడి చెట్టు కలిపి ఉంటుంది అన్నమాట. స్వామివారు అక్కడే కూర్చునేవారంట. ఇప్పుడు మనం ధ్యాన మందిరంలోకి వెళ్ళిపోదాము. అక్కడ ఔదంబర వృక్షం చుట్టూ మనసులో ఒక కోరిక కోరుకుని 21 ప్రదక్షిణలు చేసి అక్కడ కట్టాలి. కడితే నెరవేరుతుందని చెప్పేసి అందరూ నమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, అందరూ పారాయణం చేస్తున్నారు, గురు చరిత్ర పారాయణం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కాసేపు కూర్చుంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారు ఇక్కడే సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్పేసి అందరూ చెప్తారు. కావున మీరుకి ఎవరైనా వచ్చి ఏదైనా మిమ్మల్ని అడిగారు అని అంటే, ఐ మీన్ చేయి చాచి ఏదైనా అడిగితే మాత్రం ఎంత ఉంటే అంత మీకు తోచితే ఏదైనా ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్వామివారే స్వయంగా మన దగ్గరికి ఏదో ఒక రూపంలో వచ్చి అడుగుతారని చెప్పేసి ఇక్కడ చెప్తుంటారు. గానగాపూర్ వచ్చామనంటే మనలో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఇస్తుందని చెప్పేసి నమ్ముతారు. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుందని చెప్పేసి చాలామంది చెప్తారు. అండ్ అది నిజమండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇప్పుడు మీకు పక్కకి చూపిస్తాను చూడండి, ధ్యాన మందిరం పక్కన షెడ్ ఉంది కదా, ఇక్కడ మొత్తం అందరు స్టే చేస్తారు. చాలామంది మానసిక సమస్యలు, ఐ మీన్ ఆరోగ్యం బాగాలేక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి నమ్మకంతో వస్తారు. నమ్మకంతోనే అది నెరవేరుతుంది, వెళ్తారు కూడా. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఆయన భూతపేతలను కూడా ప్రారథోలే గానగాపూర్ అని కూడా చెప్తారు. ఇక్కడ చూడండి, నేను ప్రదక్షిణలు కంప్లీట్ చేశాను, కట్టేస్తున్నాను. మీరు కూడా వీలుంటే ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మంచి పాజిటివ్ వైబ్తో మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి ఇంకొక రావి చెట్టు ఉంది కదా స్టార్టింగ్లో, అక్కడ కూడా ఒక ప్రదక్షిణ చేసుకున్నాను. ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ సంగమేశ్వర దగ్గర మనకి దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది, అలాగే సంగమేశ్వర కూడా ఉంటుంది అన్నమాట. ఆ రెండు ఇప్పుడు టెంపుల్ ముందు ఉన్నామండి. టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాము. నరసింహ సరస్వతి స్వామివారి ఇక్కడ విగ్రహం ఉంది మనకి. అలాగే ముందుకెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుందాము. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటారండి. మీకు దర్శనమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుండి మనం సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అక్కడ మనకి సంగమేశ్వర స్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని మనం దత్త నిగూఢ మఠం దగ్గరికి వెళ్దాము. అక్కడ స్వామివారి పాదుకలు అండ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటారు.
టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఓం నమ శివాయ. ఇక్కడ సంగమేశ్వర దర్శనం కంప్లీట్ చేసుకొని తర్వాత మనకి పక్కన అమ్మవారు ఉంటుంది, అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. ఇక్కడ నుండి మనం దత్త నిగూఢ మఠం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇది గాంగాపూర్ బస్ స్టాప్ అండి. మనకి గుల్బర్గా నుంచి అయితే 38 కిలోమీటర్స్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్స్ ఉంటుంది. గుల్బర్గా నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి ఈవినింగ్ 5 వరకు. ఇక మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చిట్కా పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. మనం టెంపుల్ లైన్లో నిల్చుందాం. ఇంకా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని నామస్మరణ చేస్తూ మేము లోపలికి వెళ్ళిపోయినామండి. లైన్లో నిల్చున్నాము. ఇది ఈవినింగ్ 4 అవుతుందండి. అంటే చాలా ఒక్కొక్కరు వెళ్ళి లోపలికి వెళ్ళి చేసుకోవాలి కాబట్టి లేట్ అవుతుందన్నమాట దర్శనం. లైన్లో అయితే ఇలా ఉన్నారు, బయట అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే జనాలు అయితే ఎక్కువ ఎవరూ లేరు, చాలా తక్కువ ఉన్నారు. నైట్ పల్లకి సేవక టైంకి చాలామంది వస్తారంట, అప్పుడు మళ్ళీ వచ్చి మేము దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాక మనకి నరసింహ సరస్వతి స్వామివారిది ఫోటో ఉంటుంది, అలాగే స్వామివారి ఉంటాయి. కానీ లోపలికి ఫోన్ అలో లేదు, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇది అవుట్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది టెంపుల్ లోపల. లోపలికి వచ్చిన తర్వాత వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది, సో అందుకని చెప్పేసి టెంపుల్లోనే కాసేపు కూర్చున్నాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు చాలా క్రౌడీగా ఉండేది, కానీ ఈసారి ఐ మీన్ మేము వెళ్ళిన టైంకి అయితే చాలా తక్కువ ఉన్నారనమాట. ఆ లాస్ట్ టైం వచ్చింది ఈవినింగ్ నైట్ అనమాట, అందుకని చెప్పేసి ఎక్కువ ఉన్నారు. ఇదంతా ఎగ్జిట్ ఏరియా, అందరికి తెలిసే ఉంటుంది. గాంగాపూర్కి చాలా మానసిక సమస్యలు ఉన్నా, ఐ మీన్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్కువగా వస్తారు, ఐ మీన్ తీసుకొస్తారు కూడా ఇక్కడికి. ఎందుకనంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి, వాళ్ళు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తుంది అని చెప్పేసి నమ్ముతారనమాట. నమ్మకంతో వచ్చి వాళ్ళు మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. చాలామంది మనతో పాటు పక్కనే బాగానే అంతసేపు బాగానే ఉన్నవాళ్ళు ఆ టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వస్తుంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. శ్రీ దత్తాత్రేయ మహిమలు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఐ మీన్ గురుచరిత్ర చదివితే చాలా వరకు అందరికీ తెలుస్తాయి. అక్కడ చూడండి, ఒక ముసలావిడ కాళ్ళు పైకి పెట్టి ఎలా పడుకొని చేస్తుందో. సేపు అలా ఆడుతూ ఎగురుతూ తుంకుతూ ఉన్న వాళ్ళంతా పల్లకి సేవ రాగానే ఆ తన్మయత్వంతో అటే చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అందరు అటే చూస్తున్నారు. కొంచెం అందరు కామ్ అయ్యారు ఇప్పుడే. ఇంకాసేపట్లో పల్లకి సేవ మన దగ్గర రాక రాబోతుంది. మేము లైన్లో పైన ఉన్నాము, సో మేము ఇక్కడ నుండే చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మీరు భిక్ష మధ్యాహ్నం టైంలో పెడతారండి. భిక్ష తీసుకుంటే ఇంకా మంచిది, బట్ మాకైతే ఆ టైం దొరకలేదు. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఒకసారి దర్శనానికి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. సో మేమైతే కుదరలేదు. మీకు ఒకవేళ కుదిరితే మధ్యాహ్నం టైంలో మీరు భిక్ష తీసుకోవడానికి ట్రై చేయండి. పల్లకి సేవ వచ్చేస్తుంది చూడండి. స్వామివారి పల్లకి సేవ దగ్గర రాక వచ్చేసింది చూడండి. అందరూ దృష్టి మొత్తం ఇప్పుడు స్వామివారి పల్లకి సేవ పల్లకి పైన ఉంది. అందరూ అటువైపే చూస్తున్నారు. మేము అంత దగ్గరకి వెళ్ళలేదు కదా, కిందికి వెళ్ళాక మేము అక్కడికి వెళ్ళాక దర్శనం చేసుకుంటాము. ఇక్కడ పైన కుటుంబం దర్శనం చేసుకుంటున్నాము. మళ్ళీ కిందికి వెళ్ళాక ఆ దగ్గరగా మీకు చూపిస్తాను చూడండి.
దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇదంతా ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం కల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ శనీశ్వరుడు అండ్ కల్లేశ్వరుడు ఉంటారు. కల్లేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాం. ఫుల్ వర్షం పడుతుంది. మనం టెంపుల్ లోపలికి ఎంట్రీ కాగానే పంచముఖ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. తర్వాత మనకి కల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. కల్లేశ్వరుడు వచ్చేసి మనకి గోకర్ణలోని మహాబలేశ్వరుడితో సమానం అని చెప్పేసి గురుచరిత్రలో రాసిందనమాట. ఇక్కడ మనకి శనీశ్వరుడు టెంపుల్ కూడా ఉంటుంది. స్వయంభుగా వెలిసిన శనీశ్వరుడు కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. దీంతో మన గానగాపు క్షేత్ర దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఇది మొత్తం ముక్తి స్థానం అండి. వర్షం పడుతుంది సో వీడియో క్లియర్గా తీయలేకపోయాను. ఇది శనీశ్వరు టెంపుల్ అండి. ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నాకు తెలిసిన విషయాలు గానగాపూర్ గురించి మీకు తెలియజేశానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కంపల్సరిగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అండ్ నెక్స్ట్ వ్లాగ్. బై బై. సీ యూ.